అన్నం పరబ్రహ్మ స్వరూపం అని చెప్పేసి ఎంతోమంది అనాథలకు అన్నం లేకుండా చాలా రోడ్డున పడ్డ పరిస్థితి ఉంటుంది. చాలామంది అన్నాన్ని వృధా చేసే వాళ్ళు ఉన్నారు. చాలా ఫంక్షన్ హాల్లో చూడొచ్చు, వేరే ఇండ్లలో ఫంక్షన్ అయినా కూడా చాలా వేస్టేజ్ అవుతుంది అన్నం. అలాంటి అన్నం కోసం చాలామంది ఆ రోడ్లపైన పరితపిస్తారు. ఇళ్లలో అన్నం లేని వాళ్ళు, రోజు గడవని వాళ్ళు, చాలామంది పేదలు ఉన్నారు. వాళ్ళ కోసం ప్రత్యేకించి వృద్ధాశ్రమాలు ఉన్నాయి. వాళ్ళంతా కూడా వృద్ధాశ్రమంలో ఉంటున్నారు. మనం చూడవచ్చు ప్రస్తుతం ఏదైతే స్వయం కృషి మహిళా సొసైటీకి సంబంధించిన వృద్ధాశ్రమం వద్ద ఉన్నాము. ఇక్కడ హన్మకొండలో ఏర్పాటు చేసినటువంటి దాదాపు 40 మంది వివిధ ప్రాంతాల నుంచి వచ్చినటువంటి వృద్ధుల వీళ్ళంతా కూడా ఇక్కడ ఒక దిక్కు ఉండడం జరిగింది. వాళ్ళందరికీ కలిసినటువంటి ఏర్పాట్లు కూడా చేస్తూ ఉన్నారు ఇక్కడ. కానీ ఒకటి మనం గుర్తుంచుకోవాలి, ఎక్కడ కూడా ఏదైనా కూడా అన్నాన్ని వృధా చేయొద్దు అని ఒకే ఒక కాన్సెప్ట్ తోటి ఏదైతే మనకు చూడొచ్చు. అడ్వాన్స్ లైఫ్ ఫౌండేషన్ వ్యవస్థాపకుడు రాజు అయితే ఎక్కడ ఫంక్షన్ అయినా కూడా తన నంబర్ ఇచ్చి ఎక్కడ కూడా అన్నాన్ని వృధా చేయకండి అని చెప్పేసి అక్కడ వేస్టేజ్ అంతా కూడా తీసుకురావచ్చి ఏదైతే వరంగల్ జిల్లాలో ఉన్నటువంటి వివిధ వృద్ధాశ్రమంలో అనాథలకి తను సేవలు చేస్తూ ఉన్నాడు, పంచుతూ ఉన్నాడు. ప్రస్తుతం రాజు అయితే మన దగ్గర ఉన్నాడు. రాజుని అడుగుదాం, అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, అసలు మీకు ఎందుకు వచ్చింది ఈ ఆలోచన, ఎలా చేయాలనిపించింది? సో మాది బేసిక్గా వచ్చేసి అగ్రికల్చర్ ఫ్యామిలీ, మాది వ్యవసాయదార కుటుంబము. మేము సాధారణంగా ఎటు సైడ్ అయినా వెళ్తున్నా కొద్దీ చూస్తున్నా కూడా చాలా ఫంక్షన్ హాల్స్ పక్కన ఫుడ్ వేస్టేజ్ చేసి గలీజ్ స్మెల్ వస్తుండేది. సో అప్పుడు నేను చదువుకునే సందర్భాలలో చూసేవాడిని, ఏంటి ఇంత స్మెల్ వస్తుంది, ఫుడ్ వేస్ట్ చేశారు, అది చేశారు, ఇది చేశారు, దీనికి ఏదైనా చేస్తే బాగుంటుంది అనే ఒక ఆలోచనతోటి ఫుడ్ వేస్ట్ అవ్వకుండా ఎక్కడ ఫుడ్ మిగిలినా కూడా మనకు సమాచారం ఇస్తే, దానితో పాటు ఒక స్టడీలో చెప్తున్నటువంటి విశేషాలు ఏమున్నదంటే, ప్రతిరోజు మనకు ఆహారం లేకపోవడం వల్ల మినిమం ఒక 100 నుండి 150 మంది చనిపోతున్నటువంటి సందర్భాలు ఉన్నాయి మన దేశం మొత్తం మీద. సో దాన్ని చూసి నాకు ఎందుకు దీనికి నేను ఎందుకు కనెక్టివిటీ కాకూడదు, దీని ద్వారా నేను ఎందుకు ఒక ముందుకు రాకూడదు అనే ఉద్దేశంతో ఒక ఫౌండేషన్ స్టార్ట్ చేశాను. దాన్ని మెయిన్ మోటో వచ్చేసి అడ్వాన్స్డ్ లైఫ్ ఫౌండేషన్ అని చెప్పి స్టార్ట్ చేసి ఎక్కడ ఏ ఫంక్షన్ హాల్లో ఫుడ్ మిగిలినా, ఏ ఫంక్షన్లో మిగిలినా కూడా ఫుడ్ తీసుకొని ప్రతి ఒక్కరికి ఎక్కడ దాదాపు ఒక 7, 7:30 సందర్భంలో, సాయంత్రం 7, 7:30 లోపు కనుక నాకు ఫుడ్ మిగిలినట్టు వస్తే నేను ఏదైనా ఆశ్రమం కానీ వృద్ధాశ్రమానికి కానీ కాల్ చేసి, మేడం మీరు వంట చేసుకోకండి, నేను ఫుడ్ తీసుకొస్తున్నాను అని చెప్పి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. లేదు 7:30 పైన కనుక ఫుడ్ మిగిలితే నేనేం చేస్తానంటే రైల్వే స్టేషన్స్ కానీ పోలీస్ బస్ స్టాండ్లలో కానీ నియర్బై ఎక్కడైతే పీపుల్ ఉంటారో, కొన్ని ఇప్పుడు మనకు పద్మాక్షి దగ్గర కొంతమంది ఉంటారు అండ్ కొన్ని ప్లేస్లలో ఉంటారు మనకి బస్తీబడి పిల్లలు అని ఉంటారు, ఆ సందర్భంలో అక్కడికి వెళ్ళి ఫుడ్ సర్వ్ చేయడం జరుగుతుంది. వాళ్ళు ఎంతో ఆనందంగా, ఎంతో సంతోషంగా, వాళ్ళకు ఒక పూట భోజనం దొరకడమే ఎంతో అదృష్టంగా భావించినటువంటి వాళ్ళు ఉంటారు. సో వాళ్ళకి ఆహారం పంచుతున్నప్పుడు చాలా సంతోషం అనిపిస్తూ ఉంటుంది. అంటే మీకు ఆలోచన ఏ విధంగా వచ్చింది? అంటే నిజంగా కూడా చాలామంది వేస్ట్ చేస్తారు. ఫంక్షన్స్ అయిన తర్వాత వేస్టేజ్ చాలా అవుతుంది, అన్నం కానీ కూరలు కానీ చాలా వేస్టేజ్ అవుతుంది. ఒక ఆలోచన, మంచి ఆలోచన చేశారు. వృద్ధులకు కావచ్చు, రోడ్డు మీద ఉన్న వరకు ఒక పూట అన్నం దొరకడమే చాలా గగనమవుతున్న పరిస్థితిలో మీ దగ్గర ఇలాంటి సర్వీస్ చేయడానికి మీరు ఒక్కరేనా, లేకపోతే అడ్వాన్స్ ఫౌండేషన్ సందర్భం ఆ సంస్థ నుంచి ఎంతమంది వర్క్ చేస్తారు? నేను ప్రస్తుతానికి నేను ఒక్కరినే పనిచేస్తున్నాను. నాకేంటి అంటే నా స్నేహితులు, నా ఫ్రెండ్స్ ఎవరైతే ఉంటారో వాళ్ళకు సపోర్ట్ తీసుకొని నేను దాన్ని ముందుకు తీసుకెళ్తూ ఉంటాను. సో ఆ సందర్భంలో ఎవరైనా ఫ్రీగా ఉన్న సందర్భంలో వాళ్ళు వచ్చి నాకు హెల్ప్ చేయడం కానీ జరుగుతూ ఉంటుంది. సో నేను ఒక్కరినే ప్రస్తుతానికైతే నేను ఒక్కరినే పనిచేస్తున్నాను. కొంతకాలం ఒక 4-5 కలిసి పనిచేశాము. బట్ ఏంటి అంటే వాళ్ళకు శాలరీలు, వాళ్ళు కంప్లీట్గా ఇక్కడికి వచ్చి సర్వీస్ ఇవ్వాలంటే వాళ్ళకి శాలరీలు పే చేయడము, లేదంటే వాళ్ళు కంప్లీట్గా దీనికి రావాలంటే కొంచెం కష్టంగా ఉండింది. అందుకోసం అని చెప్పేసి నేను ఒక్కనే, మళ్ళీ వాళ్ళు డ్రాబ్యాక్ అయిపోయారు, నేను ఒక్కనే పనిచేస్తున్నాను. అంటే ఇప్పుడు ఒక ఫర్ ఎగ్జాంపుల్, ఒక ఫంక్షన్ హాల్ నుంచి మీకు వస్తుంది ఇన్ఫర్మేషన్, వస్తుంది 7:30 లోపు మా దగ్గర ఇంత ఫుడ్ మిగిలిందండి రండి అన్నప్పుడు మీరు అంటే ఎలా అక్కడి నుంచి తీసుకొస్తారు? సో నేను నా దగ్గర 3 కంటైనర్స్, 4-5 డబ్బాలు ఉన్నాయి ఫుడ్ కలెక్ట్ చేసుకోవడానికి. లేదు అని అంటే కొంతమంది ఫంక్షనల్స్లో వాళ్ళే ప్యాక్ చేసి ఇవ్వడం జరుగుతుంది. సో వాళ్ళని తీసుకొని వెళ్ళి నేను అక్కడికి వెళ్ళి అక్కడే ఒక ఆటో మాట్లాడుకొని ఆటో తీసుకొని ఎక్కడికైతే, మేడం నేను ఇట్లా ఫుడ్ తీసుకొస్తున్నాను ఇంతమందికి సరిపోతుంది అని చెప్పి తీసుకొచ్చి వాళ్ళకి ఇవ్వడం జరుగుతుంది. ముందే నేను ఇన్ఫార్మ్ చేస్తాను, నేను అక్కడికి వెళ్ళిన తర్వాత అయినా ఆటో మాట్లాడుకోవడము లేదా ముందే ఒక ఆటో మాట్లాడుకొని వెళ్ళడము చేయడం జరుగుతుంది అంతే. లేదు కొన్ని సందర్భాలలో ఏంటి అంటే ఫుడ్ సఫిషియెంట్ కొంతమే ఉందనుకోండి, నేను ఒక్కనే బండి పైన తీసుకొని వెళ్ళి సర్వ్ చేస్తూ ఉంటాను. కొన్ని సందర్భాల్లో మా పాప కూడా నాకు హెల్ప్ చేస్తుంది. మా పాప 5 ఇయర్స్ పాప, 1-2 ఫంక్షన్కి మా పాప కూడా వచ్చి బ్యాగ్స్ పట్టుకోవడము, మేము కలెక్ట్ చేసుకొని రావడము, తీసుకొని ఇవ్వడం కూడా జరుగుతుంది. సొంతంగా ప్రస్తుతానికైతే నేను సొంతంగానే చేస్తున్నాను. నెక్స్ట్ ఫ్యూచర్లో ఏంటి అంటే నాకు ఒక ఆలోచన ఉంది. ఏదైతే మన వరంగల్ ప్రాంతాల్లో ఉన్నటువంటి ఆటో యూనియన్స్ ఉన్నారో,
ఆటో యూనియన్స్ వాళ్ళు కనుక నాకు సహకారం చేస్తే ఏంటి అంటే, ప్రతి ఒక్కరికి మీకు ఆటోకు ఎలాంటి మీకు ఎలా అయితే డబ్బులు వస్తాయో అలాంటి డబ్బులే మీకు ఫౌండేషన్ ద్వారా కూడా మేము ఇస్తాము, ఆటో ఫేర్స్ మాత్రం ఖచ్చితంగా ఇస్తాము. బట్ మీ సరౌండింగ్ ప్రాంతాల్లో కనుక మీకు మేము ఇన్ఫామ్ చేస్తే ఆ ఫుడ్ కలెక్ట్ చేసుకుని నీడీ పీపుల్ సర్వ్ చేసే విధంగా మీరు సహకరిస్తే చాలా బాగుంటుందని ఆలోచిస్తున్నాను. సో లాస్ట్ హనుమకొండ ఆటో యూనియన్ వాళ్ళతో కూడా మాట్లాడడం జరిగింది, వాళ్ళు పాజిటివ్గా స్పందించారు. సో నెక్స్ట్ వీళ్ళు ఇంకా కొంతమందితోటి కలిసి కొన్ని సందర్భాల్లో వాళ్ళు కూడా ఒక 2-3 సార్లు ఫుడ్ వాళ్ళు కూడా కలెక్ట్ చేసుకుని ఇవ్వడం జరిగింది. సో ఇలా ఎక్కువ మంది ఆటో వాళ్ళను ఇన్వాల్వ్ చేయాలనేది నా యొక్క ఆలోచన. ఎందుకనంటే మెజారిటీ ఆఫ్ ద పీపుల్ ఆటో వాళ్ళు నడుపుతున్నారు అంటే బిలో అంటే పావర్టీ లెవెల్లో ఉన్న వాళ్ళు మాత్రమే ఆటో నడుపుతారు, వాళ్ళకి కూడా కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళం అవుతాము. వాళ్ళకు ప్రతి ఒక్కరికి నా ఉద్దేశం ఏంటంటే ప్రతి ఒక్క మనిషికి సహాయం చేయాలనే ఉంటుంది ప్రతి ఒక్కరికి. కానీ వాళ్ళకి ఏంటి అంటే టైం కన్సర్న్ అవి ఉండొచ్చు, లేదంటే ఫ్యామిలీ ప్రయారిటీస్ ఎక్కువ ఉండడం కావచ్చు, దానివల్ల వాళ్ళు చేయలేకపోతారు. తప్ప ఖచ్చితంగా వాళ్ళకి చేయాలనే ఉంటుంది. దాన్ని ఈ ఆ చేయాలని ఉండే ఆలోచనని దీని ద్వారా మా ఫౌండేషన్ ద్వారా కొంచెం ముందుకు తీసుకురావాలని నేను అనుకుంటున్నాను. అంటే జనరల్గా మీరు సిటీలో జరిగే ఫంక్షన్స్కు సంబంధించిన ఫుడ్ మాత్రమే తీసుకొస్తారా, లేదా జిల్లాలో ఉమ్మడి జిల్లాలో ఎక్కడున్నా మీకు ఇన్ఫర్మేషన్ వస్తే దాన్ని సేకరిస్తారా? లేదు సార్, ఓన్లీ ప్రస్తుతం మనము జిల్లాలో ఏదైతే మనకు ట్రై సిటీస్లో ఉన్నటువంటి ఫుడ్ మాత్రమే కలెక్ట్ చేసుకుంటాము. ఎందుకంటే ట్రాన్స్పోర్ట్ చాలా ప్రాబ్లం ఇబ్బంది అవుతుంది, వేరే ఒక 40 కిలోమీటర్లు 30 కిలోమీటర్లు అప్పుడప్పుడు వస్తుంది, కాల్స్ వస్తూ ఉంటాయి మాకు గన్పూర్ నుండి కానీ పాలకుర్తి నుండి కానీ ఇలా కాల్స్ వస్తూ ఉంటాయి. బట్ మేము సర్వీస్ ఇవ్వలేము అంత దూరం నుండి తీసుకొని వచ్చి. ట్రాన్స్పోర్ట్కి ఒక 1 అవర్ 1.5 అవర్ టైం పడుతుంది, వాళ్ళు మనకు టైం ఇవ్వడమే 7:30 అలా ఇస్తారు. మేము వెళ్ళడానికి 1.5 అవర్ రావడానికి 1.5 అవర్, 3 అవర్స్ 4 అవర్స్ టైము కన్జ్యూమ్ అవుతుంది. ఇక్కడికి వచ్చిన తర్వాత కూడా 9:10 10:30 దాటిన తర్వాత మనం ఫుడ్ ఇక్కడికి తీసుకొచ్చిన వేస్ట్ అయిపోతుంది. అంటే మీరు చెప్పేది ఈవినింగ్ అవర్స్ ఫంక్షన్స్ గురించి చెప్తున్నారు, ఒకవేళ మధ్యాహ్నం జరిగిన ఫంక్షన్స్లో ఫుడ్ మిగిలితే అప్పుడు ఆ ఫుడ్ను ఏ విధంగా డిస్ట్రిబ్యూషన్ చేస్తారు? మేజర్గా మధ్యాహ్నం జరిగినా కూడా మనకు ఈ ఫుడ్ ఆర్డర్స్ అనేది సాయంత్రమే వస్తుంది, 3 to 5 ఆ సందర్భంలో మాత్రమే మనకు 5, 6, 7 ఆ టైంలోనే మనకు ఆర్డర్స్ అనేది రావడం జరుగుతుంది. చూడొచ్చు ఏదైతే స్వయం కృషి ఏదైతే మహిళా సొసైటీకి సంబంధించిన వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నటువంటి సుధా ప్రస్తుతం మనతో ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. చెప్పండి అమ్మా, ఇక్కడ ఎంతమంది ఉన్నారు మీ దగ్గర, మీ ఆశ్రమంలో ఎంతమంది వృద్ధులు ఉన్నారు? 25 మంది వృద్ధులు ఉన్నారు సార్. మొదట మాకు స్వయం కృషి మహిళా సొసైటీ అని మహిళలతో మేము సొసైటీ స్థాపించినాము 200 మంది మహిళలతో. దాని నుండి మేము 2019లో మేము రిజిస్టర్ చేసుకున్నాము. మా సొసైటీలో ఈ 200 మంది మహిళలు చాలా మధ్యతరగతి కుటుంబం నుండి ఉన్నవారు. వాళ్ళు బయట ఇటు అటు సొసైటీ నుండి వేరే విధాలుగా అప్పులు తెచ్చుకోవడం, హరాస్మెంట్ జరగడం, దాన్ని బేస్ చేసుకొని ఉద్దేశించి వాళ్ళ నుండి మేమే పొదుపులు వేసుకొని చిన్న చిన్నగా మేమే రుణాలు ఇచ్చుకోవడం మొదలు పెట్టుకున్నాం. దాని నుండి 1 రూపీ వడ్డీతోటి ఎట్లా రొటేషన్ అయ్యి మాకు ఆ 200 మందికి అప్పులు ఇస్తూ వచ్చిన 1 రూపీ వడ్డీని చాలామంది మా ముందు అంటే ఎందుకు వృద్ధాశ్రమం పెట్టాలనిపించింది చెప్తుంది దాన్ని. అయితే ఆ 1 రూపీ వడ్డీని ఇంకా అప్పటికే మేము ఊర్లో ఇక్కడ పెద్దమ్మగడ్డ కానీ ఇటు బిలో పావర్టీ కింద ఉండి దాని తర్వాత కెనాల్ కింద గుడిసెలలో వాటిలల్లో చాలామంది బీదవాళ్ళు ఉంటే ఆ 1 రూపీ అమౌంట్ని అంతా జమ చేసి ఇయర్లీ ఈ చలికాలం వచ్చిన వింటర్ సీజన్లో వచ్చిన ఇంకా రైస్ కానీ ఎవరైనా చనిపోతే బీదలు చనిపోతే రైస్ బ్యాగ్స్ కానీ చెద్దర్లు కానీ అట్లా డిస్ట్రిబ్యూట్ చేసేటోళ్ళం. ఆ తర్వాత ఆ లాక్డౌన్ ముందు పీరియడ్లో మాకు కొందరు చాలామంది మా ఇళ్ళ ముసలిళ్ళు అన్నాలు అంగలార్చుకుంటూ పెన్షన్ తీసుకొని పిల్లలు అన్నం పెట్టకుండా ఒక ముసలామని అయితే మా ముందే కళ్ళ ముంగట మనమడ ఎత్తేసి ఎత్తేయడం వల్ల స్పాట్లో చనిపోవడం జరిగింది. దాన్ని బేస్ చేసుకొని మా సొసైటీ తీర్మానం చేసుకొని మనం ఒక మొదట ఒక 10 మందిని పోషిస్తాము ముసలిళ్ళకి మన అమౌంట్ తోటి. వీళ్ళ వాళ్ళ పంచిన మాకు అంత సాటిస్ఫాక్షన్ కాక ఆ 10 మంది నుండి అది చేద్దామన్నప్పుడు స్థాపించినప్పుడు మేము డీడబ్ల్యూ గారి పర్మిషన్ తీసుకోవాలి. మాకు అప్పుడు ఏం తెలియదు, ముసలిళ్ళకి భోజనం పెట్టాలి, వాళ్ళకి చెయ్యాలి, అట్లా లేని వాళ్ళకి చెయ్యాలి, అన్నం అన్నం అని అంగలార్స్తాండ్రు అన్న ఆలోచనతోటే మేము బేస్ చేసుకొని ముందుకు పోవడం జరిగింది. తప్ప మాకు ఇవన్నీ ఏం తెలియదు, అది ఇది పెడితే పర్మిషన్ తీసుకోవాలి, ఇది పెట్టడం వల్ల ఇట్లా జరుగుతుంది ఇది అన్నప్పుడు మేము పర్మిషన్ గురించి మేము కొందరు సలహాల మేరకు పర్మిషన్ తీసుకొని వెళ్తే దాని నుండి మాకు లేదు మీరు ఆశ్రమం పెడదా అంటున్నారు కదా, మీరు ముందు ఒక 6 నెలలు పోషించండి, మీరు మహిళలు ఎవరైతే ఇంత ధైర్యంగా అయితే ముందుకు రాలేదు, మళ్ళీ మీరంతా ఇట్లా మహిళలు అంటున్నారు కాబట్టి మీరు ఒక 6 నెలలు పోషించండి, దాన్ని మీరు పోషించగలిగితే నిజమైన స్థాపించగలిగితే మేము మీకు అది ఇస్తాము పర్మిషన్ ఇస్తాము అని చెప్పేసి వాళ్ళు కూడా చేసారు. సరే ఎట్లకెళ్ళకు మేము మీటింగ్ పెట్టిన సందర్భంలో మా దాంట్లో చాలామంది కూడా దీంట్లో ఏమొస్తుంది ఆశ్రమం పెడితే ఏం జరగదు, మనమే సేవ చేయాలి, మనమే అవి ఇవ్వాలి,
అన్నప్పుడు ఫస్ట్ 4 మెంబర్స్తో మేము స్థాపించడం జరిగింది. ఆ 4 మెంబర్స్ని మేము ఒకళ్ళ రైస్, ఇది ఎంత రెంట్ అండి మాది, రైస్ ఒకళ్ళు రెంట్ కట్టాలి, ఒకళ్ళు గ్రాసరీస్ తీసుకొచ్చుకోవాలి, కంప్లీట్ ఇంకొక 3 మెంబర్స్ ఫుల్ సర్వీస్, ఒకళ్ళు పడుకోవడం ఇక్కడనే వాళ్ళతో. ఇప్పుడు ఏమన్నా మీకు గవర్నమెంట్ నుంచి ఇప్పుడు 6 నెలలు నడపమన్నారు, ఓకే నడిపారు, సరే ఇప్పుడు నడుపుకుంటూ వస్తున్నారు, ప్రభుత్వం నుంచి ఏమైనా సహాయం? అసలు ఎట్లాంటి సహాయం లేదండి, ఎట్లాంటి అది లేదు. ఇదంతా కూడా మొదట మేము సొసైటీ నుండి అప్పులు తీసుకున్నాము, మా వల్ల కాకుండా. ఇప్పుడు 4 మెంబర్స్ నుండి 10 మెంబర్స్ అయినరు, 10 మెంబర్స్ నుండి ఇంకా పెరుగుతూ ఉన్నారు, వస్తూ ఉన్నారు. ఇక్కడ ఆశ్రమం అనగానే కొడుకులు కొట్టిన వాళ్ళు రోడ్ల మీద వదిలేస్తే ఇక్కడ ఆశ్రమం ఉన్నదని వీళ్ళు వాళ్ళు చెప్తే రావడము, కొందరు పిల్లలు కొట్టి కూడా ఇక్కడ ఆశ్రమం మా గేట్ ముందట వదిలేసిపోయిన వాళ్ళు ఉన్నారు. అట్లా చేసినప్పుడు ఏం చేయాలో అర్థం కాక మేము అయ్యో పెట్టినాము దీన్ని, మళ్ళీ అది కావద్దు కదా, మనకు ఆల్రెడీ పర్మిషన్ ఇచ్చిండ్రు దీన్ని. చాలామంది ఈ మధ్యతరగతి మహిళలు ముందుకొచ్చి ఇది నడిపించడం అని, మాకు ఫైనాన్షియల్గా పెట్టేటోళ్ళు ఎవరు లేరు. అట్లా అని మేము సొసైటీ నుండి కొంత అప్పు తీసుకొని దాన్నే మేము మళ్ళీ దీంట్లో రొటేషన్ చేసుకుంటూ అట్లా ముందు జరిగింది. దాని తర్వాత మేము కొంచెం కొంచెం డోనర్స్ కూడా మాకు ముందుకొచ్చి మధ్యాహ్నం భోజనాలు పెట్టడం కానీ, ఇప్పుడు రాజు సార్ అట్లాంటి వాళ్ళు ఫుడ్ ఉన్నదన్నప్పుడు వాళ్ళు టైం ప్రకారం మా టైమింగ్స్ తెలిసి వాళ్ళు ఫుడ్ మాకు అందివ్వడము, ఇంకా చాలామంది ఉన్నారండి. అసలు అంటే మీకు ఇప్పుడు రాజస్ కొన్ని ఇక్కడ ఫుడ్ కలెక్షన్ చేసి ఎక్కడైతే ఫుడ్ వేస్టేజ్ కాకుండా చేసి మీకు ఇస్తున్నాడు, ఆయన సేవలు ఏ విధంగా ఉన్నాయి? చాలా మంచి సేవలు అండి, వారి కుటుంబాన్ని ఆశీర్వదించాలే. వాళ్ళ చిన్న పాపను తీసుకొని కూడా వస్తాడు ఆయన. సరే ఎట్లా సార్ మరి టైం అయిపోయింది? లేదు మేడం, ఇవాళ కాకుండా రేపు మార్నింగ్ అయినా తింటారు అని అంత దాంతో అక్కడ నుండి అంత మోసుకొని మూటలలో మోసుకొని మళ్ళీ అయినా తను ఈ ఒక్క ఆశ్రమం కాదు ప్రతి ఒక్క ఆశ్రమానికి తిరుగుకుంటూ అవన్నీ సప్లై చేస్తాడు. మళ్ళీ మిగిలితే కూడా నైట్లో రైల్వే స్టేషన్లలో మేము తెల్లారు చూస్తాం తను వాట్సాప్, ఇంకా చలిలో 10 గంటల రాత్రి 11 గంటల రాత్రి కూడా ఎంజెంలో కానీ మన రైల్వే స్టేషన్స్లలో కానీ స్ట్రీట్స్లలో ఎక్కడ ఉన్నారో అక్కడ పంచుకుంటూ పోతూనే ఉంటాడు. మాకు అనిపిస్తుంది అవి ఆయన చేసుకుంటూ, ఆయన అది ఏందనేది మాకు తెలియదు, ఆయన లైఫ్ స్టైల్ ఏందనేది తెలియదు. కానీ ఆ చిన్న పిల్లని కూడా తీసుకొని వాళ్ళ పాపని తీసుకొని వచ్చి మాకు టైం ప్రకారం మళ్ళీ మేము తినే టైంకి అందిస్తారు. మధ్యాహ్నం అయితే మళ్ళీ ఒక 2 అవర్స్ ముందే, మేడం మీరు ఫుడ్ ప్రిపేర్ చేయకండి, భోజనం ఉంది వేరే దగ్గర నుండి, నేను పట్టుకొస్తున్నా, ఒక 5-10 మినిట్స్ అయినా మీరు అడ్జస్ట్ కండి, నేను తొందరగా వస్తా అని టైం ప్రకారం అందిస్తారండి. వారికి కూడా అంతర్ముఖంగా నేను చాలా చాలా ధన్యవాదాలు తెలియజేస్తున్నా రాజుగారికి. చూడవచ్చు ఏదైతే రాజు చేసే సేవలను వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నటువంటి సుధా కూడా అభినందనలు వెళ్ళజేస్తుంది. చూడవచ్చు మనము ముఖ్యంగా రాజుకు సంబంధించి తను ఎక్కడ కూడా వేస్టేజ్ కాకుండా, ఫుడ్ వేస్టేజ్ కాకుండా ఎక్కడైతే మిగులుతుందో అదంతా కూడా వేస్ట్ చేస్తారు. కాబట్టి ఇలాంటి వృద్ధులకు కావచ్చు, ఏదైతే రైల్వే స్టేషన్లో అనాథాలుగా మిగిలిపోయిన వాళ్లకు ఒక పూట అన్నం కూడా దొరకని పరిస్థితిలో వాళ్ళకు కూడా తను ఈ చలిలో అంటే వాళ్ళ దగ్గరికి వెళ్ళి రైల్వే స్టేషన్ కావచ్చు, బస్టాండ్ కావచ్చు, మిగతా చోట్ల ఎక్కడైతే ఎంజీఎం ఆసుపత్రిలో అనాథాలుగా మిగులుతారో, రోడ్డు సైడ్ పడుకుంటారో వాళ్ళందరినీ కూడా లేపి తన సర్వీస్ను అందిస్తూ ఉన్నాడు. నిజంగా కూడా అడ్వాన్స్ లైఫ్ ఫౌండేషన్ పేరుతోటైతే రాజు చేసే సేవలకు చాలామంది వృద్ధుల వృద్ధాశ్రమం నడిపే వాళ్ళందరూ కూడా అప్రిషియేట్ చేస్తూ ఉన్నారు. రాజు ఏదైతే తను 4 నెంబర్తో సహా ఇవ్వడం జరుగుతుంది, ఎక్కడైనా ఫంక్షన్లో మిగిలిపోయిన ఫుడ్ కావచ్చు, అలాగే ఇళ్లలో చేసినటువంటి ఫంక్షన్లో మిగిలిపోయిన ఫుడ్ కావచ్చు తనకు గనక అందిస్తే తను ఎప్పుడు కూడా ఇలాంటి సేవలు చేయడానికి ముందుంటాయని చెప్పేసి అయితే రాజు చెప్తా ఉన్నారు. అలాగే వృద్ధాశ్రమం నిర్వహిస్తున్నటువంటి వ్యవస్థాపకురాలు సుధా కూడా అంటున్నారు. ఇది ఇక్కడ పరిస్థితి. కెమెరామెన్ రాజుతో విద్యాసాగర్, ఆర్టీవీ న్యూస్, వరంగల్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి, అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.